వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే మనకు మార్చి 1వ తారీఖున ఇవ్వబోయేటటువంటి 3000 పెన్షన్తో పాటుగా ఈ 2 కానుకలు అనేవి ప్రభుత్వం అయితే ఇవ్వాలని చెప్పేసి, అయితే ఈ కానుకలు వాలంటీర్ల చేతుల మీదుగా అందించాలని చెప్పేసి అయితే మనకు ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఆ 2 కానుకలు ఏంటి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెల మహిళలకు సంబంధించి, ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు వీళ్ళందరికీ సంబంధించి మనకి ఏంటంటే పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల చేత ఉదయం 6 గంటల నుండి పంపిణీ అనేది చేస్తారండి. అయితే మనకు ఇప్పుడు మార్చి 1వ తారీఖున ఇవ్వబోయే 3000 పెన్షన్లతో పాటుగా మరో 2 కానుకలను అయితే ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావించారు. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి జూన్ నెలలో అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళ పేర్లు ఆల్మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే వచ్చేసింది. సో ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉంటాయో అలాంటి వాళ్లకు పెన్షన్ కార్డులు కూడా అయితే వచ్చేసాయండి. అయితే ఈ కార్డులు అనేవి మనకు మార్చి 1వ తారీఖు నుండి ఇంటింటికి వాలంటీర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ కార్డు అందితే కనుక వీళ్లకు ఏప్రిల్ నుండి పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే మనకు 2వ కానుక చూసుకున్నట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్దారులకు సంబంధించి, అవ్వాతాతలకు సంబంధించి, పెన్షన్ పంపుకు సంబంధించి మనకు మేనిఫెస్టోలో అయితే 4000 పెంచేటట్టుగా అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ 4000 పెంచితే కనుక మనకు ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడికి ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఏమిస్తారంటే 4000 పెన్షన్లు పెంచితే కనుక మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్దారులకు సంబంధించి ఎంత ఖర్చు చేశారు, అలాగే పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా పెంచారు, అలాగే నెక్స్ట్ 4000 చెప్పినా కానీ సో ఏ విధంగా పెంచబోతున్నారు, సో పూర్తి దాంట్లో స్క్రిప్ట్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఒక పాంప్లెట్ లాగా ముద్రించి ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇంటికి సో వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు. ఈ విధంగా అయితే ఈ 2 కానుకలు అనేవి అందించబోతున్నారండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.